Hi, my name is Prakash and welcome back to my YouTube channel. ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అంధకారం మూవీ రివ్యూ గురించి. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది ఈ మూవీ. సో ఈ మూవీ మనకి తెలుగులో అయితే ప్రమోషనల్ స్టఫ్ అంత కనిపించలేదు, ప్రమోషనల్ స్టఫ్ ఏం లేకుండా డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. తమిళ్లో అయితే మంచి బజ్ ఉంది ఈ మూవీకి, తెలుగులో అయితే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్ అలా రిలీజ్ చేసేసారు. సో ఫస్ట్ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే కనుక టైటిల్లోనే తెలుస్తుంది అంధకారం అని. ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది మీకు సినిమా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఒక హారర్ ఒక థ్రిల్లర్ రెండు మ్యాచ్ అయి ఉంటుంది. సో హారర్ ఏ ఆస్పెక్ట్లో ఉంటుంది, థ్రిల్లర్ ఏ ఆస్పెక్ట్లో ఉంటుంది అనేది మీరు మూవీ చూడాలి. మూవీ చూడకుండా స్టోరీ ప్లాట్ చెప్తే మాత్రం మీకు సినిమా చూస్తున్నప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పోతుంది. సో స్టోరీ గురించి నేను చాలా తక్కువ చెప్తాను. సో క్యారెక్టర్స్ ఉంటాయి ఈ స్టోరీలో, ఆ క్యారెక్టర్స్ ఎలా ప్లే చేస్తాయి. ఒక బ్లైండ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు, సో ఒక డాక్టర్ ఉంటాడు. ఈ డాక్టర్ ఆ పేషెంట్స్ లైఫ్లో ఎలా ఇంటర్ఫియర్ అవుతాడు, ఈయన వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ ప్లాట్. లాస్ట్కి మన ఎవరైతే హీరో ఉన్నాడో అతను ఎలా సేవ్ అవుతాడు ప్రాబ్లమ్స్ నుంచి అనేది ఒక స్టోరీ ప్లాట్ వచ్చేసేసి. సో స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే ఒక నాన్ లీనియర్ ప్యాటర్న్లో స్క్రీన్ ప్లే వెళ్తుంది. అక్కడ ఒక స్టోరీ, ఇక్కడ ఒక స్టోరీ, ఇట్లా త్రీ కాన్సిక్యూటివ్ స్టోరీస్ అన్ని ఇంటర్లింక్ ఎలా అవుతాయి, ఆ ఇంటర్లింక్ అయ్యే పాయింట్ ఏంటి, ఆ పాయింట్తో హీరోకి సంబంధం ఏంటి అనేది స్టోరీ స్క్రీన్ ప్లే. సో ఈ స్టోరీ స్క్రీన్ ప్లేకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అర్జున్ దాస్ మనకి లీడ్ రోల్లో చాలా బాగా చేశాడు. అతను ఒక విలన్ షేడ్ క్యారెక్టర్స్ కాకుండా ఒక హీరో టైప్ అండ్ ఇట్లాంటి క్యారెక్టర్స్ చేయగలుగుతాడు పర్ఫెక్ట్ గానే, మళ్ళీ ప్రూవ్ చేశాడు. అండ్ మనకి ఖైదీలో కానీ ఇట్లాంటి సినిమాల్లో చూసుకుంటే ఒక రఫ్ టఫ్ విలన్ గా ఒక బేస్ వాయిస్ తో చాలా బాగా చేస్తాడు. అండ్ ఈ సినిమాలో కూడా అట్లాంటి విలన్ షేడ్స్ కాకుండా హీరోగా తనకు వచ్చిన ప్రాబ్లమ్ ని తను ఎలా సాల్వ్ చేసుకుంటాడు అనే యాక్టింగ్ ఫ్యాబులస్ గా చేశాడు. అండ్ అర్జున్ దాస్ కాకుండా మనకి పూజా రామచంద్రన్ కూడా ఒక మెయిన్ లీడ్ ప్లే చేస్తుంది, ఒక టీచర్ లాగా ఒక అక్కలాగా మంచి లీడ్ క్యారెక్టర్ ఉంది. ఆ లీడ్ క్యారెక్టర్ కూడా ఆవిడకున్నంత రోల్ వరకు ఆవిడ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ డాక్టర్ ఇంద్రాణి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా స్పెషల్. అతను ఏం చేశాడు, అతని వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు, ఈ క్యారెక్టర్ మీద మనకు కోపం కూడా వస్తుంది. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఈ డాక్టర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు ఆయన కూడా. అండ్ ఇవే కాకుండా మనకి బ్లైండ్ గా ఇన్ఫికేషన్ చేశారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. సో మిషల్ కౌశల్ కూడా ఆమెకున్నంత రోల్ వరకు ఆవిడ క్యారెక్టర్లో ఆమె ఒక గర్ల్ ఫ్రెండ్ గా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అర్థం చేసుకునేటట్టు ఆమెకున్నంత చాలా లిమిటెడ్ రోల్ ఉన్న రోల్లో చాలా బాగా చేశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. బట్ మూవీ లెంత్ వచ్చేసి 2 hours 50 minutes. సో కొంచెం లెంతీ మూవీ, కొంచెం ఎందుకో డ్రాగ్ అయ్యే సీన్స్ అనిపిస్తుంది. యాక్చువల్లీ 2 hours 2.5 hours లో ఈ మూవీ ఫినిష్ చేయొచ్చు, బట్ మనకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మూవీ లెంతీ అయిపోయింది. 2 hours 50 minutes మనం కొంచెం ఓపిక్గా చూడాల్సి వస్తుంది. మూవీ ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి బాగుంది, ఒకసారి చూడొచ్చు. కొంచెం లెంత్ తగ్గిస్తాం ఇంకా బాగుండేది. అండ్ ఇట్లాంటి హారర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ తెలిసిందే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బట్ తెలుగులో వచ్చే సాంగ్స్ అంతా మనకి సాంగ్స్ అయితే సిచ్యువేషన్కి తగ్గట్టే వస్తాయి. ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సాంగ్స్ అయితే అంత పెద్ద బాగాలేవు. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఆ సీన్స్కి, ఆ హారర్ ఎఫెక్ట్స్కి, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఈ మూవీలో ఒక ప్లస్ పాయింట్ వచ్చేసి అర్జున్ దాస్ యాక్టింగ్. మనం ఆయన యాక్టింగ్ ప్రతి ఫ్రేమ్లో మనకి మెయిన్స్ మూవీ మొత్తం ఆయనే కనిపిస్తారు. ఆయన యాక్టింగ్ మనం చూసి అసలు మనం మెస్ప్రైజ్ అవుతాం, అరే ఇంత బాగా యాక్ట్ చేశారండి ఈ క్యారెక్టర్కి ఆయన తప్పితే మనం ఎవరిని ఇమాజిన్ చేసుకోలేము. ఆ వాయిస్ కానీ ఆ డబ్బింగ్ కానీ తమిళ్లో చూస్తే మీకు ఇంకా థ్రిల్ వస్తుంది. సో అట్లీ డైరెక్టర్ కాకుండా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఇంత పర్ఫెక్ట్ మూవీని లాంచ్ చేశాడు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. 3 కూడా ఎందుకు ఇస్తాను అంటే లెంత్ ఎక్కువైపోయింది, కొంచెం బోరింగ్ స్క్రీన్ ప్లే, లాగ్ ఎక్కువైంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ అయితే 1 time వాచబుల్ మూవీ, బాగుంది. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో ఒక థ్రిల్లింగ్ ఒక హారర్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ మూవీతో వస్తుంది. సో ఇది వారం రివ్యూ. హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎలాంటి మూవీ రివ్యూస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కనుక మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.